వెల్కమ్ బ్యాక్. జిహెచ్ఎంసీ ఎన్నికల సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా కూడా పార్టీలు భావించాయి. అందుకోసమనే పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. జనరల్ ఎలక్షన్స్ మైపరిపించే విధంగా ప్రచారం కూడా సాగింది. లక్ష్మీనారాయణ గారు, ఎందుకు ఇంతలా పార్టీలు దీనికి ప్రాధాన్యత ఇచ్చాయి? అంటే ఇక్కడ వచ్చే ఫలితం అంతలా ప్రభావితం చేయబోతోందా వారి యొక్క రాజకీయ భవిష్యత్తు పైన, లేకపోతే నిజంగా కూడా విశ్వనగరంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనే? యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇంత వేడి పుట్టించడానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ యొక్క అగ్రెసివ్ వే ఆఫ్ డూయింగ్ అండి. ఈసారి నేను గమనించింది అన్నమాట, ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి విజయం కూడా వాళ్ళను ఇంకా ముందు వచ్చే ఎలక్షన్లో విజయం సాధించడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన దుబ్బాక ఎలక్షన్లో కానీ, ఆ తర్వాత వచ్చేసి జిహెచ్ఎంసీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరం ఏదైతే ఉందో, ఇది ఒక ఐటీ హబ్, తర్వాత మన ఫార్మా హబ్, తర్వాత మెడికల్ హబ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా బయట నుంచి చాలా వస్తుంది ఇక్కడికి. కాబట్టి ఎకనామిక్ క్యాపిటల్ బాంబే అయినా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, తర్వాత వచ్చేసి ఒక ప్రాధాన్యత హైదరాబాద్ సంతరించుకుంది అన్నమాట. అంటే రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా జిహెచ్ఎంసీ ఒక రెఫరెండం కాబోతుందా అన్నది కూడా పెద్ద డిస్కషన్లో మనం అందరం మాట్లాడుకుంటాం. అందువల్ల ఏంటంటే, ముఖ్యంగా మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో చూస్తే ఆ లిస్ట్ చాలా పెద్ద లిస్ట్. అందువల్ల ఏంటంటే, ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్, తర్వాత ఈ ఎలక్షన్ యొక్క డిస్కషన్ కూడా అన్ని చోట్ల మొదలైంది అన్నమాట. అందువల్ల ఏంటంటే, రాబోయే ఎలక్షన్లకు ఇది ఒక గేట్ వే లాగా అనుకున్న క్షణంలో అన్ని పార్టీలు ఇక ఇది పెంచడం మొదలు పెట్టారన్నమాట. కాబట్టి ఏంటంటే, ఈ ఎలక్షన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ సంతరించుకున్నాయి. కాబట్టి పార్టీలు భావించేశారు, కానీ ప్రజలు అంతలా భావిస్తున్నారా, అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే రేపు పోలింగ్ ఉంది, చూడాలండి. మనం రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత, రేపు ఈవినింగ్ కి మనకు పోల్ పర్సెంటేజ్లు తెలిసిన తర్వాత, మనం చేసిన క్యాంపెయినింగ్, తర్వాత పొలిటికల్ పార్టీలు ఏ విధంగా చేశారు, వీటన్నిటి ప్రభావం ఎంత మనం ఓటింగ్ పర్సెంటేజ్ పెంచామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రామారావు గారు, ఏంటి మేనిఫెస్టోలు ప్రభావితం ఏమైనా చేస్తాయా? ఎందుకంటే ప్రతి సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ గారు చెప్పారు చాలా స్పష్టంగా, బాండ్ పేపర్ మీద కూడా రాసి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. బహుశా ఇటీవల ఎవరు కూడా చేయలేదు. అయితే ఇక్కడ మేనిఫెస్టోలు ఇచ్చేటువంటి పార్టీలు ఆ విధమైనటువంటి నిబద్ధతతో ఇచ్చినట్టుగా భావించవచ్చా? వాటి ప్రభావంతో ప్రజలు రేపు ముందుకు రాబోతున్నారా ఓటుకేమన్నా? ప్రధానంగా హైదరాబాద్ లో 4 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ఒకటేమో అధికార పార్టీ టీఆర్ఎస్, టీఆర్ఎస్ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్. విచిత్రం ఏంటంటే, మిగతా 3 పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఎంఐఎం ఇప్పటిదాకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. అంటే నువ్వు పార్టీని ఉద్దేశించి కాదు, నేను 4 పార్టీలు ప్రధాన పార్టీలలో వాళ్ళని ఒకటి 2016 మేనిఫెస్టో ముందుకు పెట్టుకున్నారు. మా పనితీరే మాకు నిదర్శనం అని పెట్టుకున్నారు. అదే అప్పుడే, ఇక మళ్ళీ ఇప్పుడు ఈసారి పెట్టలేదు. అట్లాగే ఈ మేనిఫెస్టోలు కూడా ఎంత ప్రహసనంగా మారిపోయినాయంటే, ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు ఈ మేనిఫెస్టోలు వచ్చే అయ్యేదా పోయేదా అనే పరిస్థితి తయారై, ఉదాహరణకు ఒక ప్రధానమైన పార్టీ మేనిఫెస్టో చూస్తే మీకు 2016 ఎన్నికల కవర్ పేజీతో సహా మార్చకుండా అట్లాగే ఉన్నది. ఏం తేడా లేదు, లోపటంతా అది జరగలేదని తెలుస్తూనే ఉంది, ఆ పనులన్నీ జరగలేదని చెప్పి. కనుక ఇవన్నీ చూస్తే ప్రజలకు కాశ ఏంటంటే, చచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు. ఇప్పుడు 2000 5000 ఇచ్చేసి వేస్తాం, ఎవరికో ఒకటి ఇద్దామని అనుకుంటున్నారు. దానివల్ల వస్తున్న సమస్య తప్ప మేనిఫెస్టోను విలువ లేకపోవడానికి ఏదంటే, మేనిఫెస్టోకు చట్టబద్ధత కల్పించేదాకా విలువ ఉండదు. రెండోది, లక్ష్మీనారాయణ గారు ఒక మంచి మాట అన్నారు, ఇది మనకు ప్రచార తీరు మారాలని చెప్పి. అవును, గతంలో మేము ప్రయత్నం చేసినాం, 2004 వచ్చిందంటే మీకు వాళ్ళ ఖర్చు తప్పించాం మేము. చాలా 100 రూపాయలు 200 వేసుకొని మేము అందరూ కూర్చుని పెడితే అభ్యర్థులు కూడా చాలా వినం వినమపూర్వకంగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తే ఏం సమాధానం వస్తుందంటే, మేము దీని బదులు 4 ఓట్లు కొనుక్కుంటాం, 4 ఓట్లు అడుక్కుంటాం, కనుక మీ దగ్గర సమయం వేస్ట్ అనే పరిస్థితి తయారై పౌర సంఘాలు లక్ష్మణ గారు కానీ వివరాలు కానీ మా అందరం కూడా చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ ఈ దారికి తీసుకురావాలి. గతంలో ఉండే మనకు యూనిక్ మన ప్రోగ్రామ్ మనకు ఆ రకంగా మళ్ళీ ప్రచార సరళి మారకుండా ఇది జరగదు. రెండోది ఏంటంటే, మేనిఫెస్టోల్లో చాలా వరకు బడ్జెట్ మించిన మేనిఫెస్టోలు అవుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు అన్ని పార్టీల మేనిఫెస్టోలు చూసుకుంటే మనకు హైదరాబాద్ నగరం మహా అయితే 6000 కోట్ల మన బడ్జెట్. మీరు 6000 కోట్ల బడ్జెట్ పక్కన పెట్టి కేంద్రము రాష్ట్రం చేసే పనులన్నీ అక్కడే చెప్తున్నారు. కనుక ఈ బడ్జెట్ సరిపోదు అనే ప్రజలకు వివరించాల్సి అవసరం. ఇంకొక మాట చెప్తాను నేను, హైదరాబాద్ నగరం అనేది మనకు గంగా జమున సైజ్ ఇవ్వాలి. అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక వారధి లాంటిది. మనం తిరుపతికి వెళ్తుంటే కడపలో దేవుని గడప అని అంటారు. దేవుని గడప అంటే కడప మనకు తిరుపతికి వెళ్లే ముందు దేవుని గడప. ఇవాళ ఉత్తరాది పార్టీలకు దేవుని గడపగా మనకు హైదరాబాద్ మారింది.
వాళ్ళ దక్షిణ భారతదేశంలో వేళ్ళు వేడుకోవడానికి ఈ పార్టీలు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక హైదరాబాద్ యొక్క ఇమేజ్ ని చెడగొట్టే ప్రయత్నం అన్ని పార్టీలు చేసినాయి. ఇవాళ అన్ని పార్టీలు అబద్ధాలాడినాయి, అన్ని పార్టీలు ఈ పనులు చేసినాయి. ఇవాళ వాటి అన్నిటి గమనించాలి. హైదరాబాద్ ఓటర్లకు నాది ఒకటే విజ్ఞప్తి, ఇది వన్డే క్రికెట్ మ్యాచ్ కాదు. రేపటి ఓటింగ్ మన ఆకాంక్షలు తీరడానికి, మన పన్నుల డబ్బులతో మన ప్రభుత్వం నడుస్తున్నాయి, మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని రేపు ఎన్నుకుంటున్నాం, అంటే మన ఓటు మన పన్నుల డబ్బులు అనే కాన్సెప్ట్ తో పోవాలని ముఖ్యంగా విద్యావంతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు ఒక్కనాడు ఖచ్చితంగా నేను ఆశావాహిత మాట్లాడుతున్నాను, ఈ ప్రచార హోరులో ఇంకొక 5% ఓట్లు పెరిగినా మనం సక్సీడ్ అయ్యని నేను అనుకుంటున్నాను. ఏ రకంగా కానివ్వండి, 45-50% దాటింది అనుకోండి, ఒక రకంగా అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. రేపటి ఎన్నికల్లో ప్రజలు అందరూ కూడా గమనించాల్సింది, ముఖ్యంగా విద్యావంతులు గమనించాల్సింది ఏంటంటే, మన ఓటు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, జిహెచ్ఎంసీ ఏర్పడుతుంది, జిహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పడుతుంది అనే దాన్ని ఆసరా చేసుకొని దయచేసి విద్యావంతులు బయటకు రండి, మీ ఓటు ద్వారా మీ నిరసనలు వ్యక్తం చేయండి. మంచైనా చెడ్డైనా సరే మీ అధికార పార్టీ మద్దతిస్తారా? ఏదైనా కావచ్చు, ఓటర్లు అయితే రావాల్సిన వివిరావు గారు, ఈ మేనిఫెస్టోలు ప్రభావితం చూపిస్తాయా లేకపోతే పార్టీల యొక్క ప్రభావమేనా, క్యాండిడేట్ల యొక్క ఇమేజ్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా గ్రౌండ్ లెవెల్లో? ఈరోజు మేనిఫెస్టోస్, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. ఇప్పుడు నిన్ననే 400 కాలనీలు మునిగిపోయినాయి. మునిగిపోతే 10,000 రూపాయలు అధికార పార్టీ ఇస్తే అపోజిషన్ పార్టీ 25,000 ఇస్తాం, బైకులు ఇస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక్క పార్టీ కూడా మేము వచ్చే సంవత్సరం మిమ్మల్ని నీళ్లలో మునగకుండా అక్కడ ఉన్న నాళాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కిర్లోస్కర్ కమిటీకి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు మేము తూచా తప్పకుండా అమలు పరుస్తాం. ఒక్క పార్టీ చెప్పలేదు, కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పలేదు, మంత్రులు కూడా. అంటే ఈ మేనిఫెస్టోలకు ఎంత ప్రాధాన్యత ఉందో చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు వచ్చిందని సచిరావు గారు చెప్పినట్టు ఆ 10,000-20,000 చాలా పరిస్థితి తీసుకొచ్చారు మొత్తం మేనిఫెస్టోలు అన్నింటినీ. సో ఇదిలో దీంట్లో మార్పు రావాలి. దీంట్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఓటర్లు, ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఓటర్లు అందరూ కూడా ఒకటి గ్రహించుకోవాలా. ఇప్పుడు ఓటర్లను రాజకీయ పార్టీలను తిట్టుకుంటూ దూషించుకుంటూ ఇళ్లలో ఉండడం కాకుండా ఖచ్చితంగా ఈ పరిస్థితి, ఏదైతే మొన్న వచ్చినట్టు వరదల పరిస్థితి కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, మహానగరంలో ఈ మేము ఈ వార్డులో మేముండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి అంటే ఖచ్చితంగా ఓటేయాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో బయటికి, ఇంట్లోంచి బయటికి కదిలినప్పుడే మీరు కోరుకునేటువంటి మార్పులు వస్తాయి. ఓకే, ఈసారి బీజేపీ కేంద్రం నుంచి వెళ్ళి దిగి రావడం కూడా నేను ఒక మంచి పరిణామంగా చూస్తున్నా. ఎందుకంటే రాజకీయాలలో పోటీ అనేది అవసరము, కాకపోతే దాన్ని పాజిటివ్ పోటీగా మార్చాలంటే ఓటర్ చేయలో ఉంది. అది ఓటర్ కనుక పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెంచితే ఆటోమేటిక్ గా రాజకీయ పార్టీలకు ఒక భయం వస్తుంది, ఓహో ఎడ్యుకేటెడ్ ఓటర్ కూడా ఈరోజు దిగొస్తున్నాడు, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా అనేటువంటిది ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరు కూడా ఓటేయాల్సినటువంటి బాధ్యత ఓటర్ల మీద ఉంది. కాబట్టి మీరు మేనిఫెస్టోల విషయంలో చెప్పినటువంటి అంశంలో పెద్దగా, అంటే రేపు రానున్న మేనిఫెస్టోల్లో పార్టీలు మార్చుకోవాలంటే కూడా ఓటర్ చేయలోనే ఉంది అని చెప్పదలుచుకున్నాను. ఎస్ సార్, మీరు అన్నట్లుగా రాబోయే ఎన్నికలకు కూడా ఇక్కడ చైతన్యవంతమైనటువంటి ఓటర్లు ముందుకొచ్చి విద్యావంతులు వస్తే వాటి ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి కాబట్టి కొన్ని ఎమోషనల్ సంబంధించినటువంటి స్పీచ్లు కూడా నడిచాయి కాబట్టి భద్రతా పరంగా, లక్ష్మీనారాయణ గారు మీరు కూడా చాలా ప్రాంతాల్లో పనిచేశారు కాబట్టి భద్రతాపరమైన అంశం కాడికి వచ్చినప్పుడు బయటకి స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్ దాని గురించి? ఎందుకంటే డిప్లాయ్మెంట్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 45,000 మంది పోలీసులను డిప్లాయ్ చేస్తున్నట్టు 3 పోలీస్ కమిషనర్స్, తర్వాత డీజీ మహేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏదో ఉండదు. ఓటర్లను భయపెట్టి బూత్ క్యాప్చరింగ్లు ఇలాంటివేవి మనం అవి జరగవు. ఓటర్లు స్వచ్ఛంగా వచ్చేసి వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వేసే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మీరు వాళ్ళ ఈ ఎమోషన్స్ ను వీటిలను రేజ్ చేశారని మా అన్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా మీరు చూసినా ఎలక్షన్ లో మోస్ట్లీ జరుగుతుంది ఇదే. దీన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు. దీన్ని ఒక ఫినామినా, ఇది పోస్ట్ ట్రూత్ ఫినామినా. అంటే మనం ఏం చేస్తాము వీటిల గురించి కాకుండా ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్లను మనం ఎలా వశం చేసుకోవాలన్న కాన్సెప్ట్ ని పోస్ట్ ట్రూత్ అంటాం. కాబట్టి ఇది అమెరికా కావచ్చు, మిగతా చోట్ల కూడా ఇదే వాడుకలో ఉంది. కానీ దీన్ని మనం మార్చగలగాలి. భావోద్వేగాలు కాకుండా మనం రేపు చేయబోయే పనుల మీద గనక మనం భరోసా ఇచ్చి, ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మేనిఫెస్టోస్ ను అకౌంటబుల్ గా చేసి ఆ వాళ్ళు ఇచ్చే ఇవి మనం ఉన్న బడ్జెట్ లో మనం చేయగలమా లేదా అన్న ఈ కాన్సెప్ట్స్, వాటికి ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ కల్పించి ఇవన్నీ చేయగలిగితే, అందుకని నేను అన్నాను ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ మళ్ళా
మనం కూర్చోవాలి. మీరు కూడా టీవీ ఛానల్స్ కూడా మళ్ళా వచ్చే ఎలక్షన్స్ వరకు మీరు కూడా ఆగకూడదు. ఈ డిస్కషన్స్ కంటిన్యూస్ గా అవుతుండాలి. ప్రజల్లో ఒక చర్నింగ్ అన్న ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఏ విధమైన ఇటువంటి కారణాలు చెప్పి ఓటర్లు బయటికి రాకుండా రేపు అత్యంత పకడ్బందీ బందోబస్తు అరేంజ్ చేశారు. కాబట్టి ఏ విధమైన భయభ్రాంతులు లేవు సిటీలో. కాబట్టి అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించమని నేను ఐన్యూస్ ద్వారా ఓటర్లు. మీరు అన్నట్లుగా సార్ ఇక స్థానిక ఎన్నికలే కాదు అమెరికాల అంటే చోట జరుగుతున్న ఎన్నికలు కూడా భావోద్వేగభరితంగా సాగుతున్నాయి అంటారు. సో ఆ వాటిని అతీతంగా తీసుకురాలేమా ఓటర్లని? ఎందుకు అసలు భావోద్వేగానికి లోన్ అవ్వాల్సిన పరిస్థితి రాను రాను పెరుగుతోంది? ఎందుకంటే ఏమవుతుందంటే ఏంటంటే మనం ఎలక్షన్ ఎలా గెలవాలి అన్నది ఒక ఎలక్షనీరింగ్ అన్నది అదొకటి మొదలైంది. ఇప్పుడు హౌ టు విన్ ఎలక్షన్స్ అన్నది ఒక పెద్ద సబ్జెక్ట్. కాబట్టి అందులో చాలా సులభంగా అయ్యేది ఏంటంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడం అత్యంత ఏంటంటే గట్టిగా వచ్చి మాట్లాడాలి అందరూ అంతే. దానివల్ల మనం ఇది లేకుంటే ఈ మేనిఫెస్టోను రేపు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వాటిని వివరించి చెప్పాలంటే ఏంటంటే అది వాళ్ళకి వెళ్తుందా లేదా అన్నది చాలా డౌట్. అదే వచ్చి గట్టిగా ఒక డైలాగ్ కొట్టారనుకోండి జనాలు చప్పట్లు కొడతారు ఆటోమేటిక్గా ఓవర్ నైట్ చాలా మంది మారిపోయే అవకాశం. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులకి ఇది చాలా సులభమైన విధంగా ఉందన్నమాట. కాబట్టి ఆ విధమైన ఈ రోడ్ షోలు ఇలాంటివి కాకుండా మనం కన్స్ట్రక్టివ్గా కనుక క్యాంపెయినింగ్ మోడల్ కూడా మార్చగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఇష్యూస్ మీద కూడా మనం కంట్రోల్ తీసుకురావచ్చు. తర్వాత క్యాండిడేట్స్ గట్టిగా మంచి వాళ్ళని ఎన్నుకుంటే వేరే వాళ్ళు వచ్చి భావోద్వేగాలు రెచ్చగొట్టే అవకాశం కూడా అవసరం లేదు. వీళ్ళు మాట్లాడారు క్యాండిడేట్స్ మాట్లాడారు, వేరే పెద్ద లీడర్స్ వచ్చి వాళ్ళు ఏదో స్టార్ క్యాంపెయినర్స్ అనేది ఒక కొత్త కేటగిరీ ఉంది. స్టార్ క్యాంపెయినర్స్ ఎందుకు కావాలి మనకి? క్యాండిడేట్స్ మాట్లాడాలి కానీ స్టార్ క్యాంపెయినర్స్ ఎందుకు ఉండాలండి? ఇవన్నీ కూడా డ్రాస్టిక్ గా మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. రైట్, రామారావు గారు ఈ భావోద్వేగాల ప్రభావం ఏమైనా ఉండబోతోందా? ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఇటీవల కాలంలో మనం చూస్తే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి ప్రచారం అయితే జరిగింది హైదరాబాద్ లో. కొంతవరకు ఉండే అవకాశం ఎక్కువ సార్, ఎందుకంటే ఈ భావోద్వేగాల గురయ్యేది కూడా చదువుకున్న వాడిని. నేను యూనివర్సిటీకి పోయేదాకా నా కులం ఏందో ఎదుటివాడు చెప్పాల్సిన అవసరం లేకుండా పోయి, కానీ ఇప్పుడు అట్లా కాదు. చదువుకున్న వాళ్ళే కులం ఎక్కువ మాట్లాడుతున్నారు, చదువుకున్న వాళ్ళే మతం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. చదువురాని వాళ్లకు అసలు నిరక్షరాస్యులకు పేదలకు కులం అనే సమస్య లేదు, వాళ్ళకి ఈ భావోద్వేగాల సమస్య లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు మీరు టీవీ ఛానల్లో చూస్తుంటారు, గత 10 రోజుల్లో ప్రచారం చూస్తున్నాను నేను, ఎవరైనా మీ న్యూస్ వాళ్ళు వెళ్ళి ఒక మైక్ ముందర పెడితే ముఖమాటలు లేకుండా వాళ్ళ స్థానిక సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎక్కడ ఈ భావోద్వేగాలు లేదు వాళ్ళ దగ్గర, పేదలు నిరాశ్రాస్తుల దగ్గర, అదే ఎవరి దగ్గర ఉన్నది ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళ దగ్గరనే ఉంది. అందుకని ఏమంటున్నా సార్, పబ్లిక్ అజెండా అని జనాల్లోకి వెళ్ళి ఏంటి మీ పరిస్థితి, మీకు ఏం కావాలి లోకల్ గా అడిగితే చదువుకున్న వాళ్ళు దూరంగా ఉంటున్నారు, మిగిలిన వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న సమస్యను చెప్తున్న పరిస్థితి ఉంది. రాజకీయాన్ని ద్వేషిస్తున్నారు సార్. నా బాధ ఏంటంటే రాజకీయాన్ని ద్వేషిస్తున్నారు, రాజకీయాన్ని ప్రేమించమంటున్నారు, రాజకీయం పవిత్రమైన వ్యాసంగా అంటున్నారు. ఒక లక్ష్మీనారాయణ గారు, వీవిరావు గారు, జయప్రకాష్ నారాయణ, మళ్ళీ వాళ్ళందరూ రావాలంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఒక మాట చెప్తాను నేను, గతంలో స్థానిక ప్రభుత్వాలకు ఉన్న విలువ తీసింది పార్టీల పరంగా ఎన్నికలు పెట్టడం వల్ల జరిగింది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే 87లో మండలాలు ఏర్పడిన తర్వాత, అంతకుముందు మీ స్థానిక ప్రభుత్వాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వరకు పార్టీలు లేవు. మీరు మండలం నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ అందరికి పార్టీ గుర్తులు అంటగట్టే కళ ఏమైందంటే పోలరైజేషన్ పెరిగింది. వాళ్ళు చూడండి, అమెరికా ఎన్నికల్లో వాళ్ళ బ్లాక్స్ వైట్స్ మధ్యన పెద్ద ఎత్తు పోలరైజేషన్ కదా. హైదరాబాద్ మనకు ఇండియాలో అదే జరుగుతుంది, వాళ్ళ మతాల మధ్యన కొట్లాట. అట్లాగే స్థానిక ప్రభుత్వాలలో ఒకనాడు చిత్తరంజన్ దాస్, ఒకనాడు సుభాష్ చంద్రబోస్, ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి, ఒకనాడు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన పివి నరసింహరావు గారు, అట్లాగే మన జలగాం వెంకటరావు గారు, వీళ్ళందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాళ్ళు. స్థానిక ప్రభుత్వాలను నీచంగా చూసి ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల ప్రభను అంతరింపజేసిన పార్టీలు, ఈ పార్టీలు సరిగ్గా వ్యవహరిస్తే నిజంగా మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చూస్తాం, అసెంబ్లీకి వచ్చే వరకల్లా మన క్యాండిడేట్ కూడా చూస్తాం, పార్టీ చూస్తాం, కానీ స్థానిక ప్రభుత్వాల్లో ఓన్లీ క్యాండిడేట్ చూడాలి. ఏమైంది ఇప్పుడు అన్ని పార్టీలకు వచ్చేసింది, అన్ని పంచాయతీ మెంబర్కు సర్పంచ్కి తప్ప వాళ్ళకు కూడా పార్టీలు, లేని పార్టీలు వాళ్ళకి అంటగడుతున్నాం, కానీ మా వాళ్ళే గెలిచారండి. ఇప్పుడు ఏదోట్లో ఇన్నా మాదే చూడ అంటారే, ఆ రకంగా సర్పంచ్ని కూడా సొంతం చేసేసుకుంటున్నాం. కనుక రాజకీయ పార్టీలు స్థానిక ప్రభుత్వాలను ఇట్లా బతకనిచ్చి గతంలో లాగా ఆ ప్రభను వెలగనిస్తే, బ్రిటిష్ కాలంలో కూడా స్థానిక ప్రభుత్వాలు బ్రహ్మాండంగా ప్రభను వెలిగినాయి. ఇవాళ ఇండియా స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్ర మొత్తం 73వ 74వ రాజ్యాంగ సవరణ వచ్చేదాకా కనీసం ఆ పాత విలువలు ఉండేది. ఈ సవరణలు జరిగిన తర్వాత మొత్తం స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి పడేసిండ్రు, వాళ్ళ బిచ్చగాళ్ళుగా తయారు చేసిన స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఇస్తుంది. అందుకనే ఈ ఎజెండా ఏది కావాలంటే, ఎజెండా ఎక్కడ సెట్ కావాలంటే, మాది స్థానిక ప్రభుత్వం, ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పాలన అనే ముందుకు రావాలి. ఎక్కడొస్తుంది?
ఎంతసేపు కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రం ఏమిస్తుంది, మాకేమిస్తారు. ప్రజలు కూడా అట్లా తాడు, యథా రాజా తథా ప్రజ. కానీ యథా ప్రజ తథా రాజ, మన ప్రజల చైతన్యవంత కాకపోతే రాజు కూడా అట్లాగే వస్తారు. దీన్ని నా ఉద్దేశం ఏంటంటే భావోద్వేగాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనకేం కావాలి, మన అవసరం ఏంటి, మన అవసరాలు ఏంటి. ఈ స్థానిక ఎజెండాకు పరిమితం అయితే బాగుంటుంది. అన్ని ఎజెండాలు చూడండి, ఆ ఎజెండాలను నిజంగా ఎవరు చేస్తారో గమనించి మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఓటింగ్ రావడం అనేది చాలా అవసరం అని నేను అంటున్నాను. ఏం చెప్తారు మీరు, నిఘాలో అన్ని అంశాలను మద్యము ధనం ఇవన్నీ ఉంచుతారు, కానీ భావోద్వేగాలను ఎలా నిఘా ఏమన్నా ఉందా దాని మీద కూడా? అన్నిటికంటే దాని ప్రభావం ఎక్కువ ఉండబోతుంది, వీటి ప్రభావం ఎక్కువ ఉండబోతుంది ఈసారి, మీకేమనిపిస్తుంది? మనం దీనికి మూల కారణం అన్వేషిస్తే అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేనటువంటి రాజకీయ పార్టీలు, వ్యక్తి చుట్టూ రాజకీయాలను నడిపేటువంటి రాజకీయ పార్టీలు, వాళ్ళకి సబ్జెక్టు ప్రజలే వేదికగా సబ్జెక్టు పెట్టుకోకుండా ఒక మానసిక ఉద్వేగాల చుట్టూ పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి ఈజీగా వ్యక్తి సెంట్రిక్ గా మళ్ళీ రాజకీయాలను మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక ప్రధాన కారణం. ఇంకొక రెండవ కారణం ఏంటంటే ప్రజల్ని భాగస్వాములు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు పాలనలో. ఎక్కడికక్కడ ఇప్పుడు స్థానిక సంస్థల్లో కానీ, లేదా ఇప్పుడు మన కేరళ రాజకీయాలకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలకు ప్రధాన మార్పు ఏంటంటే కేరళలో స్థానిక సంస్థలు బలంగా ఉన్నాయి, అక్కడ మీకు ఈజీగా ఇక్కడలాగా వ్యక్తి సెంట్రిక్ ఉండదు అక్కడ. సో అలాంటి మార్పు అనేది ప్రజాస్వామ్యంలో రావాలి. ఇప్పుడు అమెరికాలో కూడా స్థానిక సంస్థలకున్న బలం వల్లనే అక్కడ ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుందని చెప్తున్నారు. అక్కడ ఒక మేయర్కు ఉన్నటువంటి విలువ, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఉన్న విలువ లేదు. కానీ మన ఇండియాలో అనూహ్యంగా ఇప్పటి వరకు కూడా మనం పేరుకు పెద్ద పార్టీలు చూసినా చిన్న పార్టీలు చూసినా అందరూ కలిసి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పార్టీలకు చిన్న పార్టీలకు మధ్యలో నేనిస్తున్నాను డబ్బు, నేను 50% ఇస్తున్నాను స్థానిక సంస్థలు నేనిస్తున్నానని రాష్ట్ర పార్టీలు చెప్తున్నాయి, కానీ మీరెవరు ఇవ్వడానికి, మీకెవరు ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా 30% కనుక స్థానిక సంస్థలకు డెవల్యూషన్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ ఇలాంటి వాదనలకు సెంట్రిక్ గా ఈ సెంటిమెంట్స్ తగ్గిపోయి ఇష్యూస్ చుట్టూ భ్రమించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా గ్రామ పంచాయతీలో కూడా 50 లక్షల రూపాయలు పెట్టి గెలుస్తున్నటువంటి సర్పంచ్, 25 లక్షలు పెట్టి గెలుస్తున్న వార్డు కమిటీ మెంబర్ కూడా అసలు గ్రామ పంచాయతీకి వీధి లైట్లకు డబ్బులు లేవు, ఏం చేయాలి, ఆయన సెంటిమెంట్లే రెచ్చగొట్టాలా, ఏదో ఒక డైవర్ట్ చేయాలా ఇష్యూస్ ని, ప్రజల బలహీనతల మీద ఆడుకోవాలా, ఆ ప్రజల బలహీనతలే సెంటిమెంట్లు, కాబట్టి ఇదంతా జరుగుతుంది. రైట్ సార్, బలహీనతలు కాదు, రానున్న రోజులలో బలాన్నిచ్చే పార్టీలు బలాన్నిచ్చే నాయకులు మనకు కావాలి, కానీ బలహీనతల్ని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి కాదు కదా. ఎస్, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు కూడా ప్రత్యేక లైన్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది కూడా పీపీఈ కిట్లు ధరించబోతున్న పరిస్థితుల్లో ఓటర్లు అయితే మాత్రం ముందుకు రావాల్సి ఉంది. జేడీ గారు ఏం చెప్తారు ఫైనల్గా, హైదరాబాద్ సంబంధించినటువంటి ఓటర్లకు చాలా కీలకమైనటువంటి ఎన్నిక కాబట్టి రేపు జరగబోయేది, ఏం చెప్తారు, ఏం పిలుపునిస్తారు? ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని మనం భారతదేశ పట్టణంలోనే కాకుండా అంతర్జాతీయ పట్టణంలో కూడా ఒక ప్రధానమైన నగరంగా మనం ఏ విధంగా తీర్చిదిద్దామో, అదే విధంగా ఓటింగ్ లో కూడా మనం ఒక రికార్డు నెలకొల్పాలన్నది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అందువల్ల రేపు ఓటర్లు మ్యాక్సిమం సంఖ్యలో వచ్చి వాళ్ళ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని కేవలం ఐటీ హబ్ తర్వాత ఈ మిగతా హబ్స్ కాదు, ఓటింగ్ హబ్ కూడా హైదరాబాద్ అని చెప్పేసి మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి, ఆ దిశగా మనం ఆలోచిద్దామని నేను అంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఐటీకే కాదు లేదా ఫార్మాకే కాదు, ఓటింగ్ కూడా హబ్గా హైదరాబాద్ను మార్చాలి అనేది మీ యొక్క ఆలోచన. నిజంగా ఓటర్లు అయితే మాత్రం చాలా ఓపిక్గా ఓటు వేసుకునే దానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు శాంతియుత వాతావరణంలో. మరొకవైపు కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు ఒక భరోసా అయితే వేసి ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ముందుగానే తమ యొక్క ఓటును చెక్ చేసుకోండి. ఏ రకమైనటువంటి, ఏ లక్ష్మీనారాయణ గారు మీ దీంట్లో కవర్ చేస్తుంటారు మీరు అన్ని, అప్పుడు కూడా మధ్య మధ్యలో ఓటు వేయండి ఓటు వేయండి అని మీరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండండి. రైట్ సార్, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేదానికోసం అన్ని రకాల పిలుపులు కూడా మా మీడియా ద్వారా కావచ్చు, మీలాంటి వారి యొక్క పిలుపును కూడా తరచు కూడా అందిస్తూ ఉంటాం. ఓటర్లు కూడా హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారో, వారు ఎలాంటి అభ్యర్థులు ఉండాలనుకుంటున్నారో, వారందరినీ ఎన్నుకునేందుకు ముందుకొచ్చి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అన్ని రకాల ఏర్పాట్లు, భద్రతా పరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి కాబట్టి ఓటర్లు ముందుకొచ్చి ఓటు వేయాలని చెప్పి పెద్దలే కాదు ఐనిస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. ఇది డిబేట్, డిబేట్లో పాల్గొన్న పెద్దలకు కృతజ్ఞతలు. స్టేట్ ఐనిస్.